ఎందుకనే వాయిస్ ఇప్పుడు బ్యాక్ సైడ్ క్యాంటీన్ రూమ్ బ్యాక్ సైడ్ మరి ఏదైతే దురదృష్టం, ఏదైతే 2019-24 మరి జగన్మోహన్ రెడ్డి పాలనలో మరి ఇరిగేషన్ శాఖ అంతా కూడా నిర్వీర్యమైపోయి, నిర్వీర్యం కంటే కూడా విధ్వంసం గురైంది అనేటువంటి మాట మనం చెప్పుకోవాల్సినటువంటి అవసరం అయితే ఖచ్చితంగా ఉంది. ఎందుకంటే భారతదేశంలో భవిష్యత్తులో ఎటువంటి కరువు కాటకాలు లేకుండా ఉండాలని అంటే నదుల అనుసంధానం ఒక్కటే మార్గం అని ఆ రోజు మన తెలుగు బిడ్డ కేఎల్ రావు గారు చెప్పారు. ఆ రోజు అటువంటి నదుల అనుసంధానాన్ని మళ్ళీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అమలు చేయాలనేటువంటి ఆలోచనతో చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు 2014-2019 ఆయన పనిచేస్తే మరి దానికి విరుద్ధంగా జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత మరి యొక్క ప్రాజెక్టుని ఇరిగేషన్ శాఖని మొత్తం నిర్వీర్యం విధ్వంసం చేసేసినటువంటి పరిస్థితి. అందుకు పర్టికులర్గా మీరు అందరూ కూడా చూశారు ఏదైతే 2014-2019 5 సంవత్సరాల్లో మాకు ఆ రోజు 7 లక్షల కోట్ల బడ్జెట్ ఆ రోజు ఉంటే అందులో మేము 80,000 కోట్ల బడ్జెట్ ఒక ఇరిగేషన్ శాఖకే మేము ఆ రోజు చంద్రబాబు నాయుడు గారి హయాంలో మేము పెట్టినటువంటి పరిస్థితి. మరి తర్వాత 2019-2024 మరి జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత 5 సంవత్సరాల్లో 12 లక్షల కోట్ల బడ్జెట్ ఉంటే ఆయన ఇరిగేషన్కి పెట్టింది ఎంత అంటే కేవలం 30,000 కోట్ల బడ్జెట్ మాత్రమే. అంటే మేము బడ్జెట్ డబుల్ అయినప్పటికీ కూడా మరి ఇరిగేషన్ శాఖ కేటాయింపుల్లో మాత్రం మాకంటే సగానికంటే తక్కువ. పోనీ ఆ 30,000 కోట్ల రూపాయలు పెట్టిన బడ్జెట్ అయినా ఏదైనా ఇరిగేషన్ శాఖ ఉపయోగపడిందా అని అంటే అందులో కూడా 40% ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి ఎన్కో అవినీతికే సరిపోయినటువంటి పరిస్థితి. వివరాలన్నీ రేపు మళ్ళీ మీతో మాట్లాడతాం. ఒక్కొక్కటి శ్వేతపత్రం కూడా వైట్ పేపర్ కూడా రిలీజ్ చేస్తారు చంద్రబాబు నాయుడు గారు. అదేవిధంగా ఏదైతే పదే పదే చెప్తూ ఉంటాడు నేను రాయలసీమ బిడ్డనని చెప్పి, నేను రాయలసీమ బిడ్డ బిడ్డ అని చెప్పి మరి రాయలసీమకు కూడా ఆయన చేసినటువంటి పరిస్థితి ఏంటని చూస్తే మేము 5 సంవత్సరాల్లో 12,000 కోట్ల రూపాయలు ఇరిగేషన్కి రాయలసీమలో కేటాయిస్తే ఈయన రాయలసీమ బిడ్డ అని చెప్పి ఈయన 5 సంవత్సరాల్లో కేవలం 2,500 కోట్ల రూపాయలు మాత్రమే రాయలసీమ పెట్టిన పరిస్థితి. అందులో కూడా మళ్ళీ 40% మళ్ళీ వీళ్ళ అవినీతికే పాల్పడినటువంటి పరిస్థితి. ఇంకా పోలవరం, పోలవరం గురించి అయితే మీకు చెప్పనవసరంలా. ఎందుకంటే పోలవరం అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని భవిష్యత్తులో కరువు రహిత రాష్ట్రంగా మార్చేటువంటి ప్రాజెక్టు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక వరం పోలవరం, ఒక జీవనాడి పోలవరం. అటువంటి పోలవరాన్ని ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు 2014 అధికారంలోకి వచ్చిన తర్వాత 2019 5 సంవత్సరాలు ప్రతి సోమవారం పోలవరంగా మార్చుకుని 72% ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు పోలవరాన్ని పూర్తి చేస్తే ఈ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన ఈ 5 సంవత్సరాల్లో అతను చేసింది 2%, నష్టం చేసింది 100%. మొత్తం పోలవరం ప్రాజెక్ట్ని విధ్వంసం చేసేసినటువంటి పరిస్థితి జగన్మోహన్ రెడ్డి పాలన 5 సంవత్సరాల్లో మనందరం చూసాం. అదేదో తెలుగుదేశం పార్టీగా నేను చెప్పట్లా, పోలవరం ప్రాజెక్టుని విధ్వంసం చేశారని నేను చెప్పట్లా, సాక్షాత్ ఎవరైతే నీతి ఆయోగ్ ఇచ్చినటువంటి కమిటీ ఎవరైతే ఐఐటి హైదరాబాద్ ఎవరైతే ఉన్నారో ఆ ఐఐటి హైదరాబాద్ వాళ్ళు చెప్పారు. ఏదైతే 2019 ప్రభుత్వం మారిన తర్వాత అక్కడ పనిచేసేటువంటి ఏజెన్సీలన్నీ రద్దు చేసేసి ప్రచ్ఛన్న ఏర్పాట్లు చేయకుండా పోవడం వల్లే డయాఫ్రామ్ వాళ్ళు దెబ్బతుంది. 2020 వచ్చినటువంటి ఆగస్టులో వచ్చిన వరదలకి డయాఫ్రామ్ వాళ్ళు దెబ్బతింది.
అదే 2019లో ఈ ప్రభుత్వం పనిచేస్తున్నటువంటి ఏజెన్సీని కంటిన్యూ చేస్తుంటే ఏదైతే మే నెల జూన్ నెల అంటే 2 నెలల్లో పూర్తి అవ్వాల్సినటువంటి ఎగువ కాపర్ డ్యామ్ పూర్తి చేస్తుంటే 2020 ఆగస్టు వరదలకి డయాఫ్రామ్లోకి నష్టం లేకుండా ఉండేది. అంచేత ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఏదైతే ఏజెన్సీలు రద్దు చేసి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు లేకుండా ఒక సీజన్లో పూర్తి అవ్వాల్సిన ప్రాజెక్ట్ని మరి మళ్ళీ 2-3 సీజన్లకు ఏదైతే తీసుకెళ్ళిపోయిందో ఆ తప్పిదం వల్లే ఇవాళ డయాఫ్రామ్ వాళ్ళు దెబ్బతింది అని సాక్షాత్తు ఐఐటి హైదరాబాద్ నిపుణులు నీతి ఆయోగ్ కమిటీకి రిపోర్ట్ ఇవ్వడమే కాదు ఇటువంటి తప్పిదాలు ఇటువంటి భారీ ప్రాజెక్టులు భవిష్యత్తులో చేయొద్దు అని కూడా చెప్పారు అని అంటే జగన్మోహన్ రెడ్డి ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రైతాంగానికి ఎంత ద్రోహం చేశాడో ఆ పోలవరం విధ్వంసం ద్వారానే మరి మనందరికీ కూడా తెలుస్తున్నటువంటి పరిస్థితి. మరి అదేవిధంగా అటు ఉత్తరాంధ్ర చూస్తే ఉత్తరాంధ్ర సుజల స్రవంతి అని చెప్పి మరి 5 సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి పాలనలో అక్కడ కూడా 1 రూపాయి ఖర్చు పెట్టినటువంటి పరిస్థితి. అందులో కూడా ప్రత్యేకించి మా డెల్టాలో కూడా మరి క్రాప్ హాలిడేలు తీసుకునేటువంటి పరిస్థితి మా డెల్టా ప్రాంతంలో తీసుకొచ్చాడని అంటే అటు రాయలసీమకి మొండి చేయి చూపించాడు, అటు ఉత్తరాంధ్రకి మొండి చేయి చూపించాడు, ఇటు పోలవరంని విధ్వంసం చేశాడు, డెల్టా లాంటి ప్రాంతాల్లో కూడా క్రాప్ హాలిడే తీసుకునేటువంటి పరిస్థితి దుస్థితికి ఏదైతే జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చాడో మరి దాని పరిమేశం మనం చూసాం. నేను మన పక్కనే తెలంగాణ రాష్ట్రం ఉంది. తెలంగాణ రాష్ట్రంలో మరి దగ్గర దగ్గర 20 లక్షల మెట్రిక్ ధాన్యం టన్నుల ధాన్యాన్ని వాళ్ళు కొనుగోలు చేస్తే ఆంధ్రప్రదేశ్ ఒకప్పుడు ఒక ధాన్యాగారం, అటువంటి ధాన్యాగారం అయినటువంటి అన్నపూర్ణ లాంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తెలంగాణ ప్రొక్యూర్మెంట్ చేసినటువంటి ధాన్యంలో సగం కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చేయలేకపోయింది అని అంటే అదే మీకు పెద్ద ఉదాహరణ. ఏదైతే ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి ఏ రకంగా అయితే ఇరిగేషన్ని నాశనం చేశాడో అదే ఒక పెద్ద ఎగ్జాంపుల్. అందుకే ఏదైతే మేము తొందరలోనే ఇరిగేషన్ శాఖ బాధ్యతలు కూడా తీసుకుని ఛార్జి తీసుకున్న తర్వాత మరి ఏదైతే చంద్రబాబు నాయుడు గారి యొక్క సూచనలు సలహాలతోటి ఎందుకంటే ఆయనకు ఒక కళ ఈ యొక్క అనుసంధానం చేయాలి, ఏదైతే ఈ యొక్క గోదావరి కృష్ణ కావేరి నదులన్నింటినీ కూడా అనుసంధానం చేయాలి, ఒక గార్లెండ్ ఆఫ్ రివర్గా మనం మార్చాలి, ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఒక కరువు రహిత రాష్ట్రంగా మార్చాలి అనేటువంటి చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆలోచనలు ఏవైతే ఉన్నాయో దానికి అనుగుణంగా రేపు భవిష్యత్తులో పనిచేస్తాం. మా ఫస్ట్ ప్రయారిటీ మా ప్రభుత్వ ప్రయారిటీ ఈ ప్రధానంగా ఇరిగేషన్ మీద చేస్తాం, వ్యవసాయాన్ని రక్షించుకుంటాం అనే విషయాన్ని మీ ద్వారా అందరికి కూడా తెలియజేసుకుంటాం.